అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రైతు భరోసా రైతు రుణమాఫీ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కప్పు శుభవార్ అయితే చెప్పింది చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ పథకం సంబంధించి డప్పులు ఎప్పుడు విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్ అయితే చెప్పింది దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన రైతన్నలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఈ యొక్క పథకం సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ రుణమాఫీ సంబంధించి కూడా నిధులను అయితే విడుదల చేశారు కాకపోతే కొన్ని సమస్యల వల్ల కొంతమందికి అయితే జమ కాలేదన్నమాట దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించింది అండి ఇక్కడ ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మళ్ళీ వేస్తామని చెప్పేసి తెలపడం అయితే జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే మనకి తెలంగా తెలంగాణలో ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం రూపాయి నుంచి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని తెలిపేసి అన్నారు దానికి సంబంధించి నిధులు కూడా వీలు చేయబోతున్నారండి అలాగే రైతు భరోసా సంబంధించి చూసుకుంటే మనకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పునిస్తామని తెలపడం అయితే జరిగింది అయితే మనకి ముందుగా ఐదు ఎకరాల వరకు చెప్పేసి అన్నారు కాకపోతే కొంతమంది రైతుల విజ్ఞప్తి మేరకు దాన్ని పది ఎకరాల వరకు చేసి సో పది ఎకరాల లోపు ఎవరికైతే ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా సంబంధ డబ్బులు అనేవి అయితే వీళ్ళు చేయబోతున్నారండి పది ఎకరాలు మించి ఉన్న వారికి అయితే రాదనమాట అయితే ఈ డబ్బులు కూడా ఎకరాలు వాళ్ళకి కాదండి ఎవరైతే ఈసారి పంట అనేది వేస్తారో సో కేవలం వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది సో ఈ డబ్బులన్నీ కూడా ఇప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలా మంది అయితే చూస్తున్నారు మన ఈ యొక్క వారంలో విడుదల చేసే అవకాశం ఉండట్లుగా తెలుస్తుందండి ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా ఆలస్యమైంది సో ఖచ్చితంగా ప్రభుత్వం మనకి యొక్క నెలాఖరులోగా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది దీనిపై ఏ అధికార అప్డేట్ వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలియజేస్తాను అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై